పోర్నోగ్రఫీపై సుప్రీం తీర్పు. దేశంలో పెరుగుతున్న లైంగిక నేరాలకు మద్దతుగా సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. పిల్లల అశ్లీలత, వారిపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను చూడటం ముమ్మాటికి నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటంతో పాటు ఆ వీడియోలను డౌన్లోడ్ చేయడం, స్టోర్ చేసుకోవడం కూడా పోక్సో చట్టం ప్రకారం నేరం కిందకే వస్తుందని పేర్కొంది. ఇలాంటి పనులకు దిగబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయొచ్చని వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్టీవాలతో కూడిన ధర్మాసనం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టేసిన న్యాయస్థానం ఇలాంటి తీర్పునిచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని వ్యాఖ్యానించింది. మరి ఈ తీర్పు రావడానికి, ఈ కేసు దాఖలు కావడానికి కారణాలేంటో ఈ కేసును ఒకసారి పరిశీలిస్తే, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 ఏళ్ల ఓ యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. పోక్సో ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. సదరు యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకు పంపలేదని పేర్కొంది. పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నాడంటే ఆ దురుద్దేశం యువకుడికి ఉందన్నది స్పష్టమవుతుందని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పులో ఎలాంటి సూచనలు చేసిందో ఒకసారి చూసుకున్నట్టయితే, పోక్సో చట్టంలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ అబ్యూజింగ్ మెటీరియల్ అనే పదంతో మార్చాలని, ఈ మేరకు పోక్సో చట్టానికి సవరణలు చేయాలని, పై సవరణను అమల్లోకి వచ్చే వరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఇకపై కోర్టులు చైల్డ్ పోర్నోగ్రఫీ పదాన్ని ఉపయోగించవద్దని తెలిపింది. అంతేకాకుండా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు స్టోర్ చేసిన వారికి తొలిసారిగా 5,000 వరకు జరిమానా విధించాలని పేర్కొంది. ఇలాంటి చర్యలకు మళ్లీ మళ్లీ పాల్పడితే 10,000 వరకు జరిమానా వేయాలని, పిల్లల అశ్లీల వీడియోలను దురుద్దేశంతో ప్రచారం చేస్తే జరిమానాతో పాటు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని తెలిపింది. ఇక ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ డబ్బుల కోసం పోర్నోగ్రఫీని ప్రోత్సహించి వీడియోలను ఉపయోగిస్తే 3 నుంచి 5 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాలని, గరిష్టంగా అయితే 7 ఏళ్ల పాటు జైలు శిక్ష వేయాలని స్పష్టం చేసింది.